Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా? ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశారు. సభ సమావేశం కావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 5 పనిదినాల పాటు సమావేశం నిర్వహించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశాలను అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార వికేంద్రీకరణ, 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు రాని విధంగా ఈ బిల్లుకు తుదిరూపాన్ని ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున అటు తెలుగుదేశం పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. బుధవారం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దీనికి నాయకత్వం వహిస్తారు. ఉపసభాపక్ష నాయకుడు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు ఇందులో పాల్గొంటారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడానికి సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తారు. చాలా కాలం నుంచి చంద్రబాబు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని గత ఏడాది అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిజ్ఞ చేశారు. అసెంబ్లీని బహిష్కరించారు, దానికి కట్టుబడి ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారని భావించినా అది వాస్తవ రూపం దాల్చలేదు. 2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నందున ఈ 2 ఏళ్ల కాలం అత్యంత కీలకమైనవి కావడం వల్ల చంద్రబాబు సభకు హాజరైతే బాగుంటుందనే అభిప్రాయం టీడీఎల్పీ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ దఫా కూడా చంద్రబాబు సభకు గైర్హాజరవుతారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదివరకట్లో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తారని సమాచారం. గుంటూరు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కీలకమైన 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశమున్న తరుణంలో చంద్రబాబును అసెంబ్లీకి హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన శపథం మేరకు ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం.